విదేశాల్లో వైద్య వైద్య ఉద్యోగ అవకాశాలు మరియు ఇంటర్న్షిప్ల కోసం ఇప్పుడే సంప్రదించండి యార్కూడ్ ఇంటర్నేషనల్. 99% ప్లేస్మెంట్ గ్యారంటీ. ఒక మెడిసిన్ అంతే అంటే, మళ్ళీ ఓవర్ ఓవర్ చెప్పకూడదు కదా మూవీ గురించి. లేదండి, అట్లా కొత్తగా ఉంది. నాకు చూసినంతసేపు అయితే ఒక ఫాదరు ఒక తన కూతురికి ఏదైనా ఒక ప్రాబ్లం జరిగితే ఎలా సేవ్ చేసుకుంటాడో అందులో చూపించాడు క్లియర్గా. సేవ్ చేసిండు భయ్య, ఒక్క కూతురిని కాదు తన కూతురిని పోగొట్టుకునే 100 మందిని బతికించాడు. చాలా బాగుందన్న మొత్తము. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ ప్లే హ్యాట్స్ ఆఫ్ డైరెక్టర్ గారికి, స్క్రీన్ ప్లే హ్యాట్స్ ఆఫ్ అనమాట. అండ్ ఫాదర్ డాటర్ ఎమోషన్ అయితే సూపర్గా క్యారీ చేశారనమాట మూవీ అంతా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ సైన్దో మూవీ స్క్రీన్ ప్లే అయితే చాలా బాగా రాసుకున్నారు డైరెక్టర్. అండ్ డాటర్ ఫాదర్ ఎమోషన్ అయితే చాలా బాగా క్యారీ చేశాడనమాట. లాస్ట్లో ప్రతి ఒక్కరిని ఏడిపించేశాడు డైరెక్టర్ అనమాట. కూతురు చనిపోతుంది అండ్ లిటరలీ పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నా. ఈ సంక్రాంతికి అయితే సినిమా మాత్రం బ్లాక్ బాస్టరే భయ్య. నాకైతే స్క్రీన్ ప్లే అయితే చాలా అల్టిమేట్గా ఉంది. అండ్ విలన్ క్యారెక్టర్ కూడా చాలా సూపర్గా ఉంది. హిందీ తెలుగు మిక్సింగ్ చేసి కాంబినేషన్ చాలా అదరగొట్టేశాడు అనమాట. ఓవరాల్ సినిమా అయితే చాలా బాగుంది. కామెడీ సీన్స్ విలన్ది కామెడీ ఎక్కువ ఉంటుంది. ఫైట్లో అంటే వైలెన్స్ మూవీ కదన్న, మొత్తం ఫైటే ఉంది. వెంకటేష్ గారికి కమ్బ్యాక్ అనుకోవచ్చు. అంటే ఐ మీన్ ఇంతవరకు లవ్ స్టోరీస్ తీశాడు, ఇది ఒక వైలెన్స్. చాలా బాగుపడింది. స్టోరీ హైలైట్స్ వచ్చేసి స్క్రీన్ ప్లే అన్న ఫస్ట్, అండ్ తర్వాత వచ్చేసి మ్యూజిక్. స్టోరీ బాగుందన్నా, స్టోరీ చాలా బాగుంది. ఫైట్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి. మొత్తం ఓవరాల్ పార్ట్ 2 కోసం వెయిటింగ్. స్టోరీ దీంట్లో రివీల్ అవ్వలేదు, పార్ట్ 2 కోసం వెయిట్ చేస్తున్నాం. అది చాలా బాగుంది సినిమా. సినిమా చాలా సటిల్గా కూడా ఉంది. చాలా యాక్షన్ మూవీ. థ్యాంక్ యూ. యాక్షన్ సీన్స్ చాలా బాగున్నాయి. ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకున్నామో అదే యాక్షన్ సీన్స్ ఉన్నాయి. అండ్ ఎక్స్పెక్టేషన్స్ ఫ్యాన్స్కే కాదు, ఎవ్రీ కామన్ ఆడియన్స్, ఎవ్రీ అందరికీ కూడా నచ్చుతుంది. అండ్ డైరెక్షన్ వైజ్ అయితే కనుక చాలా బాగుంది. అండ్ ప్రీ క్లైమాక్స్ క్లైమాక్స్ చాలా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ సాంగ్స్ ఓకే, సెంటిమెంట్స్ ఓకే. డెఫినెట్లీ ఇట్ విల్ బి అ గుడ్ ఎంటర్టైనర్ ఫర్ ఎవ్రీ వన్, నాట్ ఓన్లీ ఫర్ మూవీ లవర్స్ అండ్ ఫ్యాన్స్ బట్ ఎవ్రీ వన్. బాగుంది బ్రో మూవీ, బాగున్నాయి, చాలా బాగుంది. డైరెక్షన్ చాలా బాగుంది. సాంగ్స్ ఒక ఎమోషనల్ సాంగ్ బాగుంది, మిగతా అంతా ఓకే. ఉన్నాయి, చాలా ఉన్నాయి. అది ట్విస్ట్ బ్రో, చూడాలి. అది చెప్తే మెయిన్ స్టోరీ తెలిసిపోద్ది. మంచి సినిమా, మంచి డైరెక్షన్, బాగానే ఉంది బ్రో. అంటే మొత్తం వైలెన్సే ఉంటుంది, లైక్ జాన్ విక్ లాగా అనిపించింది కొంచెం చెప్పాలంటే. బట్ పేరెంట్స్కి వాళ్ళకి నచ్చదు, యూత్కి అయితే బాగా అట్రాక్ట్ అవుతుంది. మూవీస్ గుడ్, యాక్షన్ ఎంటర్టైనర్. నాకు తెలిసినంత వరకు అందరికి ఇదివరకు చెప్పాను, వెంకటేష్ గారి నుంచి ఈ రేంజ్ యాక్షన్ ఎంటర్టైనర్ నేను ఎక్స్పెక్ట్ చేయలే. అనుకున్న దానికంటే ఎక్కువే ఇచ్చారు ఆయన అవుట్పుట్. అండ్ నవాజుద్దీన్ సిద్దికీ రోల్ ఈజ్ మైండ్ బ్లోయింగ్. ఆ క్యాండిడేట్ ఉన్నటువంటి అందరు విలన్స్లోకి ద బెస్ట్, ఏమంటారు, క్యారెక్టర్ మాడ్యులేషన్, క్యారెక్టర్ డిజైనింగ్ అంటే ఆయనదే. అది బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతగా గొప్పగా లేదు, బట్ యాక్షన్ స్టంట్ కొరియోగ్రాఫర్ ఏదైతే చేశారో మాత్రం వాళ్ళకి వాళ్ళు దే డిడ్ అ కమెండబుల్ జాబ్. అంతా జాన్ విక్ స్టైల్లో ఉన్నాయన్నమాట, చాలా డైనమిక్ కెమెరా మూమెంట్స్, బాగుంది. సాంగ్స్ ఎక్కువ ఉండవండి. స్టోరీ ఏంటంటే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ కాబట్టి ఎక్కువ సాంగ్స్ అనేవి అంత ప్రాధాన్యత ఇవ్వలేదు. మేబీ 1 or 2 సాంగ్స్ అంతే, అవే రిపీట్ అవుతాయి. వెంకటేష్ గారి కెరీర్లో నాకు తెలిసి ఇది 1 of the most వైలెట్. అప్పట్లో తులసి సినిమా చూసినప్పుడు అనుకున్నాను ఒక బ్లాక్ వస్తుంది ఇంటర్వెల్కి ముందు, బట్ దానికి మించి ఉన్నాయి. దీంట్లో ఫ్యామిలీస్ వెళ్తారు, ఎందుకంటే డాటర్ ఫాదర్ డాటర్ సెంటిమెంట్ బాగా బలంగా పోర్ట్రే చేశారు, బాగుంటుంది. బట్ అక్కడక్కడ కొద్దిగా వైలెన్స్ శృతి మించిందని నా ఉద్దేశం. బట్ ఆఫ్టర్ వాచింగ్ విక్రమ్, లియో ఇలాంటి సినిమాలు చూసిన తర్వాత ఐ డోంట్ థింక్ ఇట్ వుడ్ బి మచ్ ఆఫ్ డిబేట్. ఇల్లి అది ఎక్కువైందని అనుకోరు అనుకుంటున్నా. మూవీకి హైలైట్స్ అంటే వెంకటేష్ గారిది యాక్షన్, నవాజుద్దీన్ సిద్దికి విలని, ఆ పాప ఫాదర్ డాటర్ సెంటిమెంట్. నేను చూసిన ఫస్ట్ సినిమా అండి ఇది, సో ఐ కాంట్ సే దిస్ వుడ్ బి దర్ ఓన్లీ హిట్. బట్ మూవీ అయితే ఎంటర్టైనింగ్ అండ్ ఎంగేజింగ్. విలన్ పర్ఫార్మెన్స్ నవాజుద్దీన్ సిద్దికి సూపర్. మూవీ సైందావ్ మూవీ అయితే చాలా బాగుంది. ఆ సైందావ్ ఆ మూవీ చూస్తేనే ఒక క్యూరియాసిటీ ఆ టైటిల్. ఇది మహాభారతంలో కౌరవులకు సపోర్ట్ చేసే పాత్ర సైందవుడు. అంటే అతను ఎంత మహౌలైనా ఒకసారి ఆపచ్చు అనే వరం ఉంటుంది సైందవునికి. అలా అర్జునుని ఆపే పద్మభీమం వెళ్ళేటప్పుడు అర్జునుని ఆపి మళ్ళీ ఆ టైంలో అభిమన్యుడు పోతాడు, అభిమన్యుని కోల్పోతారు, అది మహాభారతం సీన్లో. అదే ఒక టైటిల్, దాన్నే సైందవలో పెట్టారు. అంటే సమాజంలో జరిగే ఇదే
సమాజంలో జరిగే విషయాల్ని చాలా బాగా చూపెట్టాడు, అవేర్నెస్ పెంచేలా. అంటే ఫార్మా ఇండస్ట్రీలో మనకు కొన్ని మాత్రమే దొరుకుతాయి మనకు తక్కువ రేట్లో. ఇప్పుడు దాంట్లో ఒక 17 కోట్ల మెడిసిన్ అని చూపిస్తారు, కానీ ఇప్పుడు మనం రీసెంట్గా కరోనాని ఎదుర్కొన్నాం, మనకైతే ఫ్రీగా దొరికాయి. వేరే కంట్రీలకు అలా దొరకవు, అంటే వేరే కంట్రీకి దొరకట్లేదంటే అన్ని కోట్లు ఇవ్వాలి అన్నట్టు. ఇది అది ఒక మెడిసిన్ కోసం అది పోరాటే ఇది బాగుంది. అతను ముందు అంటే విలన్స్తో పాటు అతను ఉంటాడు, కానీ మరీ దారుణమైన పనులు చేస్తున్నానని తప్పుకొని వస్తాడు అతను పాటికి అతను. కానీ వీళ్ళు ఉండరు కదా, వాళ్ళు అదే పనులు చేయొద్దని వార్నింగ్ ఇచ్చి వస్తాడు. అలాంటి వరకు మరీ భయంకరంగా చేయొద్దు అన్నట్టు వార్నింగ్ ఇచ్చి వస్తారు, కానీ అలాగే వాళ్ళు కంటిన్యూ చేస్తారు. ఈయన నవాజీన్ సుద్దీ గారి విలనిజం అయితే సూపరు. ఆయన ఇంకొకటి లవ్ స్టోరీ అయితే ప్రతిసారి మనకు నవ్విస్తుంది సూపర్గా. అతని యాక్టింగ్ అయితే బీవస్ నవాజీన్ గారి చిన్న చూడొచ్చు బాగా అవేర్నెస్ అంటే ఒక మెసేజికల్ అవేర్నెస్ పెంచేలా ఉంది. మనం చాలా స్టోరీస్ చూసాం, ఇది కొత్త స్టోరీ మామూలుగా. వైలెన్స్ ఏమి ఒక వైలెన్స్ ఉంది, ఒక హాఫ్ 50% ఉంది. అంటే ఇది మనం ఒక లక్ష్మి చూసాం, ఇదేది గణేష్ అలా చూసాం, ఇంతకు ముందులా ఇది వెంకిమామల కొంచెం అలా. ఎస్ బ్రో, ఇప్పుడే వచ్చేసి సైన్తో మూవీ చూసేసి రావడం జరిగింది. మూవీ గురించి చెప్పాలంటే అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ నేను చెప్తాను, పక్కన వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ కాదు, కానీ నాకైతే యావరేజ్ డబ్బు యావరేజ్ అని నాకు అనిపించింది. మ్యాటర్ ఏంటంటే లైన్ అయితే బాగుంది, కాకపోతే ఎగ్జిక్యూషన్ వచ్చేసి ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదని నాకు అనిపించింది. ఆ లైన్ గురించి మనం మాట్లాడుకుంటాము, కానీ దానికంటే ఫస్ట్ వెంకటేష్ గారు యాక్టింగ్ కావచ్చు, నవాజుద్దీన్ సిద్దికి గారు యాక్టింగ్ కావచ్చు, వీళ్ళిద్దరిది అయితే ఇంకా మూవీలో స్టాండౌట్ పర్ఫార్మెన్సెస్ సీరియస్గా చెప్తాను. మన వెంకటేష్ గారి గురించి మనకు తెలిసిందేదే, బట్ కానీ ఈ మూవీలో నవాజుద్దీన్ సిద్దికి గారు వచ్చేసి బాలీవుడ్లో ఆయన ఎందుకు అంతగా పొగుడుతూ ఉంటారో నాకు ఈ మూవీ చూస్తే నాకు అర్థమైంది. ఆయన విలన్గా ఉంటూనే ఒక పక్క కామిక్ ఎక్స్ప్రెషన్స్, ఆ కామిక్ టైమింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది. ఈ బెన్ స్టోక్స్ ఓట్ అంతా యూజ్ చేస్తా, ఇంకా ఆండ్రియాన్ వచ్చేసి హిందీ టు తెలుగులో ట్రాన్స్లేషన్ అడుగుతా, కామెడీ అయితే బాగా వర్కౌట్ అయింది. అండ్ లైన్ ఎందుకు బాగుందని చెప్తానని అంటే బ్రో, మంచి లైన్ అనమాట, అవేర్నెస్ ఇచ్చే లైన్. ఈ స్పైనల్ మస్కులర్ అట్రోఫీ, ఈ ఎస్ఎంఏ వచ్చేసి ఒక జెనెటిక్ డిసార్డర్ అనమాట, అది నిజంగానే బయట కొంతమంది పిల్లలు బాధపడుతూ ఉంటారు. దాని ఇంజక్షన్ కాస్ట్ వచ్చేసి 17 కోట్లు అనమాట. అట్లాంటి ఇంజక్షన్లు వచ్చేసి ఇప్పుడు ఎస్ఎంఏతో బాధపడే పిల్లలకు అందించాలా అనేది లైన్. లైన్ అయితే బాగానే ఉంది. ఆయన ఒకప్పుడు వైలెన్స్ చేసిన వెంకటేష్ గారు ఇప్పుడు పిల్లలకు హెల్ప్ చేయాలనుకుంటాడు. కాకపోతే ఎగ్జిక్యూషన్ ఏంటంటే మనకు కొంచెం నాకైతే ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది, నా పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను. అయితే ఫస్ట్ హాఫ్లో ఒక సీన్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది, సైంధవ్ ఈస్ బ్యాక్ అనే సీను. సెకండ్ హాఫ్లో ఒక 2 సీన్లు కార్లో నుంచి ఇంకా వెపన్స్ వస్తూ ఉంటుంది అనమాట. సో రిమైనింగ్ మూవీ అంతా కొంచెం నాకు ఫ్లాట్ నరేషన్ అని నాకు అనిపించింది. ఓవరాల్గా బ్రో కంపేర్ టు గుంటూరు గారం అనమాట. సో డెఫినెట్లీ మనం సైంధవ్కి వచ్చి హ్యాపీగా కూర్చొని చూడొచ్చు. టిల్ నౌ క్లియర్ వినర్ ఈస్ హనుమాన్. సైంధవ్ సైకో సినిమా టైటిల్కి తగ్గట్టు సినిమాలో హీరో యాక్టింగ్ అయితే సైకోని మించిన యాక్టింగ్ ఉందన్న, నాకైతే చాలా బాగా నచ్చింది ఆయన యాక్టింగ్. వేరే లెవెల్ అనిపించింది అసలు. 75th ఫిలిం ఎలా ఉండాలో అలా ఉంది సినిమాలో టైటిల్ కానీ అంతా చాలా బాగా అనిపించింది. కానీ కొన్ని చాలా మైనస్లు ఉన్నాయన్న ఇందులో. ఏంటంటే స్టోరీ అనేది ఒక ప్రాపర్ వేలో తీసుకెళ్ళుంటే బాగుండేమో అని నాకు అనిపించింది. ఇంకోటి బీజిఎమ్స్ కానీ అవి ఓవర్గా అనిపించాయి కొన్ని చోట్ల. ఇంకోటి ఆ సెంటిమెంట్ని తీసుకున్న విధానం చాలా బాగుంది, బట్ దాన్ని క్యారీ చేయడం అనేది సరిగా లేదు అని నాకు అనిపించింది. థియేటర్లకు వెళ్ళి చూసే వాళ్ళకి ఏంటంటే ఆయన ఒక స్పెషల్ ఫిలిం, ఇది సిల్వర్ జూబ్లీ ఫిలిము కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారు. ఆ సీక్వెన్సెస్ కానీ ఆ ఫైట్లు కానీ చాలా ఎంజాయ్ చేస్తారు, బట్ స్టోరీలో ఇంకొంచెం కొత్తదనం ఉంటే బాగుండేమో. ఏంటంటే వాళ్ళ కూతురుకు ఒక ప్రాణాలు కాపాడడానికి హీరో విలన్లు ఎలా చంపుతాడు అనేది స్టోరీ, సింపుల్గా ఉంది. సో నాకు నచ్చింది, బట్ ఇంకొంచెం ఉంటే బాగుండేమో అనిపించింది. థ్యాంక్ యూ. సైంధవ్ చూసి వస్తున్నా, మూవీ మాత్రం చాలా బాగుంది, చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. శైలేష్ కొల్ను హ్యాట్స్ ఆఫ్ టు యూ. అంటే ఒక హిట్ ఫ్రాంచైజ్ తర్వాత, ఒక థ్రిల్లర్ ఫ్రాంచైజ్ తర్వాత, ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్, అది కూడా మామూలు స్టార్తో కాదు, విక్టరీ వెంకటేష్ గారు అనే మామూలు విషయం కాదు, వింటేజ్ హీరో, చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగిన హీరో. మాకు కూడా ఒక కంబ్యాక్ ఇస్తే బాగుంటుంది వెంకటేష్ గారు అని చెప్పి ఎప్పటి నుంచో అనుకుంటున్నాము. సో అట్లాంటి కంబ్యాక్ కోసం వెయిట్ చేస్తూ ఇలాంటి అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సీక్వెన్స్లో వెంకటేష్ని చూస్తుంటే చాలా మజా వచ్చింది. ఆయన సాల్ట్ అండ్ పెప్పర్ లుక్, ఆ వింటేజ్ యాక్షన్, వింటేజ్ ఎమోషన్స్, అసలు వెంకటేష్ గారు ఎమోషన్ సీక్వెన్సెస్లో ఇంకా మ్యాచ్ మేడ్ ఇన్ హెవెన్ అది ఎక్కడ చెప్పక్కర్లే, మనం ఏమి చెప్పక్కర్లే కూడా, అలాంటి ఎమోషనల్ సీక్వెన్సెస్ ఉన్నాయి. అట్లానే యాక్షన్ సీక్వెన్సెస్లో వెంకటేష్ గారు జస్ట్ రాక్డ్, అంతే, అంత వింటేజ్ స్టార్ ఎందుకైందో మనకి ప్రూవ్ చేసుకున్నాడు. అట్లానే కామిక్ టైమింగ్ కూడా బాగుంది సినిమాలో. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్ ఉన్నప్పటికీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లోనే చిన్న చిన్న కామిక్ టైమింగ్తో అసలు చాలా బాగా చేశారు.
నవాజుద్దీన్ సిద్దికీ యాక్టింగ్ కూడా చాలా బాగుండింది, ఆయన రోల్ కూడా మస్తు ఉండింది, వీళ్ళిద్దరు కెమిస్ట్రీ బాగుంది, ఆ ఫేస్ ఆఫ్ కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్కౌట్ అయింది. నవాజుద్దీన్ సిద్దికీతో ఆ విలనిజం చూపించడం కానీ కామిక్ టైమింగ్ కానీ చాలా బాగా వచ్చింది. ఈవెన్ ఫీమేల్ లీడ్స్ ఆండ్రియా, రుహానీ, శ్రద్ధ, ఎవ్రీవన్ డిడ్ సో బ్రిలియంట్లీ. అసలు ఒక క్యారెక్టర్కి వాల్యూ లేదు అని ఎక్కడా లేదు. ఆర్య గారు కూడా ఉన్నారు, ఆర్య గారి క్యారెక్టర్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసింది. అండ్ అట్లనే చిన్న పాపతో వెంకటేష్ గారికి ఉన్న ఆ బాండ్ ఏదైతే ఉండిందో అది చాలా బ్యూటిఫుల్గా వచ్చింది, చాలా ఎమోషనల్ ఉండింది. మెయిన్ థింగ్ ఏంటంటే ఇది కూడా ఫ్రాంచైజే, ఎండ్లో సెకండ్ పార్ట్ ఉంది అని చెప్పి క్లియర్గా చూపించేశాడు. సైందవ్ విల్ బి బ్యాక్, సైకో విల్ బి బ్యాక్, సైకో వెంకీ సైకో, ఇప్పుడు మా సైకో విల్ బి బ్యాక్, వీఆర్ వెయిటింగ్. సంక్రాంతికి ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు అన్న, అందుకే యూబీఐ సర్టిఫికేట్ కూడా ఇచ్చారు సినిమాకి. మీకు యాక్షన్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు, వైలెంట్ సీక్వెన్సెస్ వచ్చినప్పుడు స్క్రీన్ బ్లాక్అవుట్ అయిపోతుంది, బ్లాక్అవుట్ అయిపోయి వెనక బ్యాక్గ్రౌండ్ వస్తూ ఉంటుంది కాబట్టి ఎక్కడ చిన్నపిల్లలు కానీ. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అసలు చాలా బ్యూటిఫుల్గా వచ్చింది. అసలు ఒక్కొక్క బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే, ఒక్కొక్క యాక్షన్ సీక్వెన్స్ దగ్గర కానీ, ఎమోషన్ సీక్వెన్స్ దగ్గర కానీ ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వింటుంటే అసలు ఫైవ్కి 3.5 అబో రేటింగ్. స్టోరీ బాగుంది, ఫ్యామిలీతో చూడొచ్చు, అంత వైలెన్స్ ఏం లేదు, చూడలేనంత వైలెన్స్ అయితే ఏం లేదు, చూడొచ్చు. యా సూపర్, అదైతే సూపర్ అంటే వస్తుంది, ఏడుపు అయితే వస్తుంది అంతే. పాప సెంటిమెంట్ ఎలా అనిపించింది మ్యామ్? పాప సెంటిమెంట్ బాగుంది, కామెడీ ఓకే. 17 కోట్ల ఇంజెక్షన్ ఉంది కదా, చూసారు కదా స్టోరీ, మీకు ఏమర్థమైంది? స్టోరీ అంటే నా సైందవ సినిమా చూశాను. అసలు వెంకటేష్ గారికి అయితే సైందవ సినిమాకి సై కొట్టాలనే చెప్పొచ్చు అనమాట. ఓవరాల్గా మూవీ చూసుకుంటే ఏంటంటే, మనకు ఒక డ్రగ్ అంటే ఒక డ్రగ్ పాపకి బాగలేనప్పుడు ఆ డిసీజెస్కి ఒక 17 కోట్లు ఇంజెక్షన్, ఆ ఇంజెక్షన్ కోసం ఎలా పోరాడారు అనేది సినిమా తీసుకున్నారు. నాకైతే సినిమా అక్కడక్కడ బాగా అనిపించింది. కాకపోతే ఏంటంటే ఫస్ట్ హాఫ్ కొంచెం స్లోగా ఉందన్నమాట. ఆ స్లో అనేది కానీ లేకుండా కానీ ఉంటే ఇంకా చాలా మూవీ కనెక్ట్ అయ్యేదని అనుకుంటున్నాను. ఇదేంటంటే ఫ్యామిలీ ఆడియన్స్ కానీ చూస్తారు, కాకపోతే ఎక్కువ వైలెన్స్ ఉంది. ఆ గన్నులు ఇక్కడ మామూలు కత్తులు ఇక్కడ దింపడం, మరీ రక్తం బ్లడ్ ఎక్కువ రావడం, అది కొంచెం ఏంటంటే చూడటానికి కొద్దిగా తక్కువగా అనిపిస్తుంది అనమాట. హైలైట్ ఏంటంటే ఆర్య గారు ఉన్నారన్న సినిమాలో. ఆర్య గారు ఫైట్స్ కానీ అసలుకి డైలాగ్ డెలివరీ కానీ అసలుకి ఆ బాడీ కానీ ఏంటంటే చాలా వెరైటీగా చూపించారు. లాంగ్ హెయిర్తో ఆ లుక్ క్యారెక్టర్ కానీ అయితే నాకు చాలా బాగా నచ్చింది. హైలైట్ ఏంటంటే కామెడీ అయితే వచ్చేసి విలన్ అన్న నవాజుద్దీన్ క్యారెక్టర్ చేశాడు. అసలుకి ఆ క్యారెక్టర్ అయితే చాలా బాగుంది. ఓటే డైలాగ్ బెన్ స్టోక్స్ అని చెప్తానే ఉంటాడనమాట. ఆ డైలాగ్ కానీ చాలా కనెక్టివిటీ అవుతావు బ్రో. ఏంటంటే హైలైట్ ఏంటంటే కంబ్యాక్ అనే చెప్పొచ్చు వెంకటేష్ గారికి. ఏంటంటే మంచి మాస్ మసాలా మూవీ తీశాడనే చెప్పొచ్చు అనమాట. ఏంటంటే వెంకటేష్ గారు అనగానే మనకి ఫ్యామిలీ సినిమాలు గుర్తొస్తాయి, కానీ ఈ సినిమాలో ఏంటంటే ఫ్యామిలీ గుర్తుకొచ్చినా కానీ ఏంటంటే ఆ వైలెన్స్ అనేది ఎక్కువ చూపించారు. ఓవరాల్గా అయితే మూవీ చూడొచ్చు అన్న. ఓకే ఓకేనా, క్వశ్చన్స్ వేసి చెప్తానా? అరే ఏం చెప్తామన్నా, మన సంక్రాంతి పదవి దిగింది అన్న. విక్టర్ వెంకటేష్ అంతా ఫ్యాన్స్ అనేది ఇట్లా కాలర్ ఎగరేసుకుంటారన్నా, జంగ చెప్తున్నానా, చేయి విక్టరీ అంటే విక్టరీయే. సినిమా మాత్రం బాగుందన్నా, నిజంగా చెప్తున్నా సూపర్ ఉందన్న సినిమా. ఆ స్టోరీ తీయడం కూడా ఒక కొత్తగా తీసిండు, డిఫరెంట్ తీసిండు. ఆ స్టోరీ కూడా మనకి ఎలా అంటే ఒక హార్ట్ టచింగ్ స్టోరీ ఉంటుంది. ప్రతి సీన్ తీసుకోండి, ఒక ఫస్ట్ హాఫ్ అంతా కొద్దిగా స్లో ఉన్నది, సెకండ్ హాఫ్ మాత్రం ఇచ్చి పడేసిందన్న. అంటే మనకు ఒక 3 అవర్స్ కనెక్ట్ చేస్తుంది. ఆ 3 అవర్స్ మనం థియేటర్లో కూర్చున్న లోబుద్ది, అది అంతా బాగుందన్న సినిమా. ఇది ఒక చిన్న పిల్లని కాపాడుకోనికే సినిమా స్టోరీ పెట్టిన డైరెక్టర్ గారు, చాలా బాగుంది. వాళ్ళతో పాప తగ్గట్టు ఎంతోమంది పాపాలను కాపాడుకోనికే ఆయన ముందుకు వచ్చి నిలబడతాడు. అది సినిమా ఎందుకంటే మనం ఒక 75 సినిమా, ఒక 75 సినిమాల తర్వాత మళ్ళీ ఈ సినిమా ఇట్టు కొట్టిన బ్లాక్ బస్టర్ కొట్టిన వెంకటేష్ గారు. ఇది కాతలు పడిపోయిన సినిమా, ఎందుకంటే విక్టరీ అంటే ఈ సినిమా ఇచ్చి పడేసిను. జై విక్టరీ బ్రో. సైందవ డైరెక్టర్ గారు కంగ్రాట్ చేస్తున్నా ఫస్ట్ మీకు అయితే, ఎందుకంటే సినిమా చాలా బాగుంది, ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు. ప్రతి ఒక్కరు లైఫ్లో ఫాదరు డాటరు నిజంగా వాళ్ళ మధ్యలో ఉండే అన్కండిషనల్ లవ్ కానీ బ్యూటిఫుల్ బాండ్ కానీ చాలా బాగా చూపించినారు. ప్రతి అమ్మాయి లైఫ్లో ఫస్ట్ హీరో అంటే ఎవరైనా ఫాదర్ ఈజ్ ద ఫస్ట్ హీరో. చిల్డ్రన్స్ కోసం పేరెంట్స్ ఎక్కడి వరకైనా వెళ్తారు, ఏమైనా చేస్తారు. నిజంగా మూవీ అయితే చాలా బాగుంది. ఒక్కొక్కరి పర్ఫార్మెన్స్ అయితే, ఒక హీరోకి అయితే క్యారెక్టర్లో ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో మూవీలో విలన్కి కూడా అంతే ఎలివేషన్స్ ఇచ్చినారు. విలన్ పర్ఫార్మెన్స్ అయితే నిజంగా బ్రో హ్యాట్స్ ఆఫ్, నెక్స్ట్ లెవెల్ ఉంది విలన్ పర్ఫార్మెన్స్ అయితే. నవాజుద్దీన్ గారు అసలు ఏంది, అతను స్టైల్ కానీ అది కానీ చాలా బాగుంది. వెంకటేష్ గారు కూడా ఫుల్ హ్యాండ్సమ్, చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. యాక్షన్ థ్రిల్లర్ మూవీ అయితే నిజంగా ఎమోషనల్ కూడా కనెక్ట్ అవుతారు, హార్ట్స్ మెల్ట్ అయితే మీ కంట్లో నుంచి వాటర్ వస్తుంది. కర్చీఫ్ తెచ్చుకోండి ముందు అయితే చెప్తున్నా. సూపర్, చాలా బాగుంది. ఇది ఎవరి లాంగ్వేజ్ అంటే దీంట్లో ఒక విలనే చేశాడు,
ఆ విలన్ లాంగ్వేజ్ ఆయన ఇట్టనే మాట్లాడాడు. మా విక్టరీ వెంకటేష్ గారు మాత్రం ఎరగదొబ్బారు. ఇప్పుడు వరకు చెప్తున్నా వెంకటేష్ గారు ఎమోషన్ సీన్స్ చాలా చూసాం, కానీ దీంట్లో మాత్రం పాపం మీద చూపించిన ఎమోషను నా భూతం నా భవిష్యత్తు ఏడిపించేశాడు. లిటరల్లీ కంట్లో నీళ్ళు తెప్పించాడు. లాస్ట్ పాటకైతే ఆ పాట చూసి నేను ఏడుస్తూ వచ్చా. ఎంత అలా ఉన్నా ఎంత ఉన్నా నేనే ఏడ్చానంటే ఫ్యామిలీకి బాగా కనెక్ట్ అవుద్ది. ఇంకోటి ప్రతి పిల్లలకి ఒక చిన్న వ్యాధి వస్తే దానికి భయపడకుండా దాన్ని ఎలా సాధించాలి అనేదే చూపించాడు. ఇంకోటి విక్టరీ వెంకటేష్ గారిని ఘర్షణ ఆ టైంలో ఆ గన్న వాడటం చూశారు కదా, ఈ సినిమాలో గన్న వాడాడు భయ్యా మామూలు కాదు. ఓ 50 గన్న వాడుంటాడు, ఒకటి చంపడానికి ఒకటే గన్ను, ఇలా ఇలా గన్న తీస్తాడు, కాల్చి చెప్తాడు, ఈ చూస్తే కాల్చడం వేసాడు, కాల్చడం వేసాడు, సూపరు అదరగొట్టాడు. ఇంకోటి ఏంటంటే ఈ సినిమాలో ఒక షాట్ ఉంటుంది, నోట్లోంచి పెడితే గూట్లోంచి వస్తుంది, ఆ షాట్ అయితే అదుర్సు. ప్లస్ పాయింట్ అయితే ఈ సినిమాకి విక్టరీ వెంకటేష్ గారు ఆ సైందవ సైకో, సైందవి సైకో సూపర్ చింపేశాడు. మన వేరేలా చెప్పాలంటే సైందవ. హాయ్, దిస్ ఇస్ వైశాలి రాజ్, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ ప్రియా వారియర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ రవీంద్ర విజయ్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ శ్రీముఖి, ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు. హాయ్, దిస్ ఇస్ సరేయు, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐజీ తెలుగు.